హలో సూపర్ మామ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాకి వచ్చాము. ఇక్కడ మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంది, అందుకని వచ్చింటిమి. ఇక్కడ ఇది బాగుంది, భవనము, కోట. అంటే వనపర్తి చరిత్ర అని మీరు కొడితే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పేజీలు పేజీలు వస్తుంది. అంత చరిత్రమైన ఇది ప్లేస్ అంట. సరే, ఇంత దూరం వచ్చాము కదా, చూసి వెళ్దామనేసి వచ్చాము. ఇక్కడ మీకు శివాజీ విగ్రహం కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో దాన్ని ప్రతిష్ఠించారంట. చాలా బాగా ప్రతిష్ఠించారంట, విగ్రహం గాన చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, దాని ముందే అక్కడ పెట్టారు. ఇదే ఎంట్రన్స్ చూడండి, ఇది కృష్ణదేవరాయ ప్రభుత్వ కాలేజీ అని. ద్వారాలు చూడండి ఎంత పాత ఉన్నాయో, అంతే పెద్దగానే ఉన్నాయి. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే భవనము, మహల్ అంటారు, భవనం అంటారు. ఇప్పుడైతే కాలేజు, చాలా పురాతనమైన కట్టడం అంట ఇది. ఒకటి 500 ఇయర్స్ అంటారు, ఒకటి 1000 ఇయర్స్ అంటారు. చాలా ఏళ్ళ క్రితమే రాజు ఉన్నప్పుడే కట్టించారంట అది, కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు. ఇది ఇప్పుడు అంతా ప్లే గ్రౌండ్ కన్నా చాలా పెద్దది ఉంది. అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు కానీ వస్తుంటారంట. ఇదే చూడండి భవనము. ఇక్కడ సింహాలు కనిపిస్తున్నాయి కదా, ఈ సింహాలని ఒకటి సినిమా తీశారు తెలుగులో, ఆది అని, ఎన్టీఆర్ సినిమా. అది మొత్తం ఇక్కడే షూట్ చేశారంట. ఇప్పుడైతే సెట్స్ వేస్తారు కదా, 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇది షూటింగ్ అయింది. అప్పుడు ఇక్కడే ఉండి ఫిలిం మొత్తం షూటింగ్ ఇక్కడ చేశారండ్రి. సరే చూద్దాము, పురాతనమైంది కదా అని చూస్తుంది. ఎవరు మా పక్కన ఉండేది అనుకుంటున్నారా, ఆమె మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు రిలేటివ్స్ అయ్యాము. ఎలా రిలేటివ్స్ అయ్యాము అంటే, వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేశాము. అలా అని మా ఫ్రెండ్షిప్ పోయి ఇప్పుడు రిలేషన్షిప్గానే అయింది. మేము చాలా క్లోజ్గా ఉంటాము. ఇక్కడ చెప్పింది అక్క, నేను ఎప్పుడు ఆమెను అక్క అక్క అంటాను. ఇప్పుడు కూతుర్ని వచ్చినా నేను అక్క అనే పిలుస్తాను. ఇక్కడ బాగుంది అరుణ, చూసేద్దాం రా అనింది. లేదక్క పోదాము అంటే ఊరికి, లేదు చూసి రా నువ్వు ఇంత దూరం వచ్చావు కదా అని పిలుచుకొచ్చింది. వచ్చినందుకు చాలా సార్థకం అనిపించింది నాకు. అంత పెద్ద భవనము, అంత పురాతనమైనది అది. మీరు చూడండి, లాస్ట్లో చూపిస్తాను నేను. ఇది పెయింటింగ్ ఏం చేయలేదు, కానీ లైటింగ్ చేశారు. లైటింగ్ వేస్తే ఎలా కనిపిస్తుంది అనేది మీకు లాస్ట్లో ఫొటోస్ కన్నా పెట్టాను, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఇది అప్పుడు రాజుల కాలంలో కట్టించారంట. తర్వాత రెడ్డి వంశం వాళ్ళు దీన్ని నడుపుకుంటూ వచ్చారంట. ఇప్పుడు చూడండి, ఇది దానికున్న తలుపులు అంత కట్టేవి, ఇంతగానో చెక్కు చెదరలేదు కట్టే. మరి దాని పైభాగం మొత్తము సిమెంట్తో డిజైన్ చేశారు, అదినూ ఇంతనూ ఏమీ చెడిపోలేదు. ఇక్కడ చూడండి, ఒక పలకం వేశారు, అంటే జవహర్లాల్ నెహ్రూ మహల్ అయిపోయినాక స్కూల్ నడిపారంట. ఇందులో స్కూల్ నడిపిన తర్వాత ఇక్కడ కాలేజీగా నడుపుతున్నారు. ఇప్పటికీను పాలిటెక్నిక్ కాలేజ్ ఇందులో నడుస్తూనే ఉంది. ఇది ఇంగో పై అంతస్తు ఉంది కదా, దానిపైన వెళ్ళడానికి. అక్కడైనా చూశాను నేను, అంత కట్టేవి స్టెప్స్, రౌండ్ 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 ఉంది పైకి వెళ్ళడానికి. కానీ పైన లాక్ చేశారు పూర పైన. చూడండి దానిపైన కానీ, చూడండి ఎంత ఎత్తుగా ఉందో. యాక్చువల్ ఇది లాక్ చేసింటారంట, వెళ్ళడానికి ఎడవరు. కానీ నా లక్ నేను పోయినప్పుడు ఓపెన్ ఉంది, పైన ఒకటే లాక్ ఉంది. అందుకని పైన గానే ఎక్కి కిందికి వచ్చాను. ఏంటి ఇది మహల్ చూపిస్తానని మ్యాట్ చూపిస్తుంది అనుకుంటున్నారా, కాదు ఫ్రెండ్స్, నేను అలాగే అనుకున్నాను ఇది మ్యాట్ అని. ఓల్డ్ బిల్డింగ్ కదా మ్యాట్ వేసారేమో అనుకున్నా, కాదు ఇది మ్యాట్. ఇది బండలే ఇలా వేసారంట. ఇది అప్పటి కాలంలోనే జర్మనీ నుంచి తెప్పించారంట, దీనికి ఏమేమి అవసరమో ఈ బిల్డింగ్ కట్టడానికి, ఈ భవనం కట్టడానికి అనేసి. ఎట్లా అంటే, ఒక తాన వేసిన బండల డిజైన్స్ ఇంకొక తాన లేవు, అట్లా వెరైటీ బండలన్నీ వేయించారు. అప్పటి కాలంలో జర్మనీ నుంచి తెప్పించారంటే ఊరికి కాదు కదండి, అంత బాగుంది ఇది. ఇది చూడండి, ముందర చూపిస్తున్నాను కదా మైదానము. అప్పుడు రాజులు వాళ్ళు ఇక్కడ ఏమన్నా ప్రజలకు చెప్పాలంటే అక్కడికి వచ్చేసి చెప్తుండ్రంట. ఆది సినిమాలో కూడా ఆది ఇక్కడ నుంచే వచ్చి చాలా షూటింగ్స్ చేశారు.
అందుకనేసి మొత్తం నేను కన్నా షూట్ చేశాను. ఇంకా ఇక్కడ ఇంకా చూసేటివి చాలా బాగున్నాయి, రాజుగారి బావి, రాణిగారి బావి అన్నీ ఉన్నాయని మా రిలేటివ్స్ అబ్బాయి ఒకరు వచ్చారు, ఆ అబ్బాయి చెప్పాడు ధీరజ్ అని. సరేలే అక్కడికి వెళ్దామని కిందికి దిగి వస్తున్నాము. అటు నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇటు నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది సింహాలని చూపించాను కదా, ఇవి సినిమాలో షూటింగ్లో కానీ చాలా బాగా చూపించారు, నేను ఆ ఫిలిం చూశాను కదా, అందుకనేసి నాకు కన్నా చాలా బాగా నచ్చింది. మేము అక్కడ ఫొటోస్ అన్నీ షూట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా రాజుగారి బావికి వెళ్దామనేసి వెళ్తున్నాము. వెళ్తుంటే అక్కడ సైడ్గానే రెండు మూడు బిల్డింగ్లు కనిపించాయి కదా మీకు, అవి మగన ఓల్డ్ బిల్డింగ్సే అన్నీ, వాటిని ఏమి పెయింటింగ్స్ అవి ఏమి చేయలేదు, అన్నీ అలాగే వదిలేశారు. ఇప్పుడు చూడండి, ఇది క్లోజ్ చేశారు బావిని, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అక్కడ లోపలికి వెళ్ళినట్లు కాలేజీ స్కూల్ అంతా చేశారు కదా, అందుకనేసి ఇది బావి క్లోజ్ చేశారు. ఇది బావి చూడండి, అటు స్టెప్స్ ఉన్నాయి, ఇటు స్టెప్స్ ఉన్నాయి, అంటే దిగి ఎక్కడికైనా వాళ్ళు ఎక్కడి నుంచి అయినా దిగొచ్చు అనడానికి. ఇప్పుడు ఇక్కడ మూడు మీకు మంటపల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి అప్పుడు రాజులు స్నానం చేశాక అక్కడ బట్టలు చేంజ్ చేసేవాళ్ళంట, అందుకనేసి అవి కట్టించుకున్నారంట. ఇప్పటికైనా ఎన్ని నీళ్ళు ఉన్నాయి కదండి. ఇంకో స్పెషల్ ఏంటంటే దీన్ని ఇక్కడ నుంచి సురంగ మార్గంగానే పెట్టారని చెప్పారు నాకు. ఇంకా రాణిగారి బావికి వెళ్దాము అనుకున్నాము, కానీ అప్పటికే నాకు చాలా లేట్ అయింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే, అది కొంచెం లోపలికి ఉంది అనేసారు. సరేలే అనేసి ఆ బావికి చూడలేదు. నెక్స్ట్ టైం నేను ఆ బావి దిగన మీకు షూట్ చేసి పెడతాను. ఇదే చూడండి బిల్డింగ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరి ఇంకొకటి, ఇక్కడే వన్ పర్తిలోనే నేను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ విజిట్ ఇచ్చాను, దర్శనం చేసుకొచ్చాము. దాని దిగన నీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.